నమస్కారం. గత 2 వారాలుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ మేసు దాతల పరిచయ కార్యక్రమానికి మీ అందరికీ మరోసారి స్వాగతం. ఎంతగానో విశేష స్పందన లభిస్తున్న ఈ కార్యక్రమం ఈనాటి భాగంతో ముగుస్తుంది. మరికొంతమంది ప్రముఖులతో దాతలతో ఈ కార్యక్రమాన్ని శంకర నేత్రాలయ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారిని అధ్యక్షత వహించి కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ శ్యామ్. మళ్ళీ ఈ ఎపిసోడ్లో కలిసి నాతో ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు, ముఖ్యంగా ఈరోజు మన ముఖ్య అతిథి ఆనంద్ దాసరి. ఆనంద్ దాసరి ఈజ్ అంటే మనకి గురించి చెప్పాలంటే చాలా ఉంది. శంకర నేత్రాలయకి ఆనంద్ దాసరికి చాలా అనుబంధం ఉంది. ముందు ఒక వాలంటీర్గా వచ్చి తన ఒక క్యాంప్ స్పాన్సర్ చేసి ఇక్కడుండి అక్కడ ఇండియాలో ఒక టీంని తయారు చేసి రిమోట్ ఆపరేట్ చేస్తూ 236 క్యాటరాక్ట్ సర్జరీస్ అంతకు ముందు ఉన్న రికార్డ్ని తను బ్రేక్ చేశారు. 243 క్యాటరాక్ట్ సర్జరీస్ చేశారు. తర్వాత నేను ఎప్పుడు అందరికి చెప్తుండేవాడిని, మీరు ఈసారి క్యాంప్ చేస్తే మీరు ఆనంద్ దాసరిని బ్రేక్ చేయాలి, ఆయన రికార్డుని బ్రేక్ చేయాలని చెప్తుండేవాడిని. అలాగా ఆనంద్ దాసరి చేసిన తర్వాత నేనే అతను అడిగాను, మీరు మాకు ట్రస్టీగా వస్తే బాగుంటుంది, ఎందుకంటే మీరు వాలంటీర్గా ఇంత వర్క్ చేశారన్నప్పుడు తను ముందుకొచ్చారు. తర్వాత మళ్ళీ 2 క్యాంప్ చేస్తే అది కూడా అడాప్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. ఈ మధ్య తను అన్నారు, నేను శంకర నేత్రాలయకి చాలా అనుబంధం ఏర్పరచుకున్నాను, నేను మీకు ఎనీ హెల్ప్ చేయాలంటే, నేనప్పుడు మన పుట్టపర్తిలో ఒక కొత్త మేసు యూనిట్ పెట్టాలనుకుంటున్నాము, ఆనంద్ మీరు సహాయం చేస్తే వీలవుతుంది అంటే వెంటనే అట్లాంటా నవంబర్ 5 ప్రోగ్రామ్కి రావడము, 150K డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్కి థ్యాంక్స్ చెప్తూ తనని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం శంకర నేత్రాలయ మేసు మొబైల్ సర్జికల్ యూనిట్ ద్వారా అడాప్టెడ్ లేజర్ ప్రోగ్రామ్ చేశాము. కొడినహల్లి స్కూల్లో, మా హై స్కూల్ అయినటువంటి కొడినహల్లిలో చేశాము. 200 మందికి ఉచిత కంటి పరీక్షలు అక్కడ సక్సెస్ఫుల్గా చేశారు. ఈ అవకాశం ఇచ్చిన శంకర్ నేత్రాలయ టీంకి, అందులో పాల్గొనేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సంవత్సరం మొబైల్ సర్జికల్ యూనిట్ రాయలసీమ జిల్లాలో ఉండాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ అడ్వైజర్స్ కానీ ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా నా వంతుగా ఈ జిల్లాకి, మా జిల్లాకి, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాకి, ఉమ్మడి అనంతపురం జిల్లాకి నా వంతుగా సహాయం చేయడానికి నేను కృషి చేస్తూ దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. పుట్టపర్తిలో వచ్చే ఈ మొబైల్ సర్జికల్ యూనిట్ ద్వారా రాయలసీమ జిల్లాలో మొత్తం, అలాగే ఉత్తర కర్ణాటకలో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకి కంటి పరీక్షలు, ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ ఎరాడికేట్ చేయడానికి నెక్స్ట్ 15 సంవత్సరాలు ఈ యూనిట్ ఉపయోగపడుతుంది. సత్సాయి గారి ఆశీస్సులతో, నా కుటుంబ సభ్యుల సహకారంతో, నా మిత్రుల సహకారంతో, నా ఉద్యోగుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా జిల్లా ప్రజలకి వాళ్ళు చదివించినటువంటి ట్యాక్స్ పేయర్స్ ద్వారా, వాళ్ళు చదివించినటువంటి, నా జిల్లా ప్రజలు చదివించినటువంటి కాలేజీలలో, స్కూళ్లలో చదువుకొని ఎంత దూరం వచ్చాను, వాటికి రుణపడి ఉండి నేను నా వంతుగా మొబైల్ సర్జికల్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి అందరి సహకారం కావాలి, జిల్లాలో అందరి సహకారం దాన్ని ఉపయోగించుకోవడానికి. అలాగే నా ఎన్ఆర్ఐ మిత్రులు చాలా మంది ముందుకు వచ్చారు, వాళ్ళందరికీ నేను వాళ్ళ స్నేహానికి, వాళ్ళ యొక్క అభిమానానికి నాకు చాలా కృతజ్ఞతలు. అలాగే మొబైల్ సర్జికల్ యూనిట్ ముందు నుండి కావాలి అని చెప్తున్న మా ప్రెసిడెంట్ బాలాగారికి, మూర్తి రేఖపల్లి గారు, ప్రెసిడెంట్ ఎమిరేటస్, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళకి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, దే ఆర్ గుడ్ హార్ట్ పీపుల్ అండ్ దే డూ ఇట్ వెరీ జెన్యున్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
థ్యాంక్ యూ ఆనంద్, చాలా చక్కగా సెలవిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. నెక్స్ట్ మనకి శంకర్ నేత్రాలయ మై ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో కరెంట్ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ లీలా కృష్ణమూర్తి గారు. షీ హాజ్ స్పాన్సర్డ్ సో మెనీ అడాప్టివ్ విలేజెస్. మనం ఇందాక 1-2 చేసిన వాళ్ళ గురించి విన్నాము, బట్ షీ స్పాన్సర్డ్ మెనీ విలేజెస్ దిస్ ఇయర్ ఇన్ 2023. దో షీ స్పాన్సర్డ్ బట్ ఐ కుడ్ నాట్ అకామిడేట్ హర్ విలేజ్ అండ్ షీ టోల్డ్ మీ టుడే, బాలా యూ హ్యావ్ టు గివ్ మీ విలేజ్ ఇన్ 2024, సో ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ ఐ వాంట్ లీలాజీ టు సే ఫ్యూ వర్డ్స్ అండ్ హర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మొబైలైజ్ సర్జికల్ యూనిట్స్ ఇన్ rural places in Tamil Nadu. I just want to say a few words before I start my deepest condolences to Dr. Badrinath. I didn't get a chance to do this to his family, to the whole Shankaranethralia family. He's an icon. He has given the eyesight to so many people, unbelievable number of people. I just want to say a few words. And now about Shankaranethralaya, I've been a very passionate person as far as the mobile unit is concerned, very passionate about it, because I want to speak more about my personal experiences, because our family has sort of gotten together in memory of some of the people that we care a lot about, my mother and my mother-in-law. So we've always sponsored the mobile unit, MESU, as a tribute, as a memoriam to, in memory of. My mother was a very, very, a person, very generous person. And she always helped a lot of people who had problem with eyesight. So I just wanted to continue that tradition. The mobile unit, MESU, what can I say? It's an incredible, incredible asset that we have for Shankaranethralaya. And this is something that everybody should think of sponsoring, because it means a lot to be able to go way out into the villages where there are no hospitals and be able to bring eyesight to those people who are waiting. This is our chance. So I hope everybody who's listening to this is going to go. మరో చక్కటి తెలుగు గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు శిల్ప ఉప్పులూరి అట్లాంటా నుండి. క్షేత్రయ రామదాస్
like to introduce Mr. Shankar Krishnan from California. When we did a camp in his village last year, we completed 201 cataract surgeries. That's a very good number. So I want Shankarji to say a few words about how he is enjoying his support to Shankar Netralaya. Indeed, actually. So my name is, as you said, Shankar Krishnan. I am the president of a foundation called ARSR Charitable Foundation. About, I would say, 90% of the funds are actually going to this. About 10% of the funds are going to Shankar Netralaya, which is the only organization that's healthcare that we're supporting. It's not that we don't want to support healthcare, it's just that we see an overwhelming benefit to supporting education, in particular girls' education in India. And so we have a lot of focus, but our focus is equally on Shankar Netralaya. As I said, it's the only other organization that we support. It's the only organization that we support that is healthcare. And it's because of many reasons. And one of them, of course, is that they give this exact kind of service to the underprivileged. They don't ask for any money, and they've been giving selflessly for such a long time. It's an incredible model that we just are so happy to support. And enough funds that we expect to be able to do this for, indefinitely, even possibly, but at least for the foreseeable future. So in year one, we supported 100 major surgeries. This was Dr. Acharya's suggestion, and so we did. But in year two, he suggested MESU camps. And we didn't know much about it, but then he informed me what this was, and we immediately jumped on the idea. So we supported two MESU camps in early 2023. So in the first camp in Jayakundam, we got evidently about 1,100 patients were screened, and 201 surgeries were done. This is major surgeries. And in the second, 1,219 were screened, and 247 surgeries done. So about 450 surgeries altogether with these two MESU camps, and about over a period of 10 days, the combined over 27,000, I don't know what that number is, total, grand total, something. Anyway, but a lot of people were benefited from our work. So I think this is a fantastic work. Tarvata Atidi, Dr. Kishore Reddy Rasamallu. Kishore is very good friend, and also Tanu already Oksari mana naming a room ki donate chesaru, Kishore and Deepa. Malli Isari Kishore Adaptive Village Munduku Ravadam Jarigindi. అట్లాగే కిషోర్ ఒకటి చెప్పారు, బాలా గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ ఇయర్ ఐ విల్ డూ వన్ అడాప్టివ్ లేజ్. అందుకని తనకు మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మై నేమ్ ఇస్ డాక్టర్ కిషోర్ రాసమలు. వి వర్ ఇంట్రడ్యూస్డ్ టు శంకర్ నేత్రాలయ ఫ్యూ ఇయర్స్ అగో, అండ్ ఇనిషియలీ వి వర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ క్యాటరాక్ట్ సర్జరీస్, అండ్ లేటర్ వి కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ అడాప్టివ్ విలేజ్ last year, and we will be contributing this year and ongoing. We appreciate Mr. Bala Indurti and Shankar Netralaya team for giving us this opportunity to be part of this great cause. Thank you. Thank you, Dr. Kishore. Thanks for your message. So tarvata next manato paatu ikkada మా అట్లాంటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ డాక్టర్ మాధురి నముడూరి గారు అండ్ ఆమె హస్బెండ్ డాక్టర్ ప్రసాద్ గర్మెల్ల గారు ఉన్నారు. వాళ్ళు స్పాన్సర్ చేశారు, ఇంకా ఐడెంటిఫై చేయలేదు ఎప్పుడు డేట్ అనేది, బట్ వాళ్ళ మాటల్లోనే ఎక్కడ చేస్తారు ప్లస్ కనుక్కుందాము. అందరికీ నమస్కారం. బాలాగారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను వచ్చేసి కర్నూలు జిల్లా ఆత్మకూరు గ్రామం నుంచి, అంటే అది టౌన్ అది.
ఆ ఊర్లో ఈ మధ్య మాకు ఒక 2-3 ఇయర్స్లో తమ్ముడు 48 ఇయర్స్ అప్పుడు కోవిడ్ వచ్చి కొంచెం ఇంప్రూవ్ అవుతుందనగానే మళ్ళీ వర్సన్ అయ్యి చనిపోయాడు. వాడి జ్ఞాపకార్థము ప్లస్ అమ్మ కూడా ఒక 6 నెలల ముందు ఆవిడికి ఆక్సిజన్ లంగ్ పల్మనరీ ఫైబ్రోసిస్ వచ్చి షీ ఆల్సో ప్యాస్డ్ అవే. ఇద్దరి పేరు మీద మా ఊర్లో చేద్దామని ఆత్మకూరులో చేద్దామని ప్లాను. సమ్మర్ టైంలో మేసు యూనిట్ ప్లాన్ చేసి లోకల్గా అందరితోటి అందరికీ హెల్ప్ చేద్దామని ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మాధురి గారు మీరు చెప్పండి. నమస్కారం అండి. ఫస్ట్ లీలా గారు చెప్పినట్టు ఈ వ్యవస్థ మనకి ఈ శంకర నేత్రాలయ స్థాపించిన బద్రీనాథ్ గారు వెళ్ళిపోయినందుకు శ్రద్ధాంజలి. ఐ థింక్ మేసు అసలు ఏంటి చేసిన వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా వరకు అంటే అది వచ్చి మేము దాంతో ప్రోత్సాహపడి చెయ్యాలి అన్నది ఆలోచన వస్తూ ఉండింది లాస్ట్ ఇయర్ నుంచి మా మరిది గారు వెళ్ళిపోయినప్పటి నుంచి. అది ఈ ఏడాది అనుకోకుండా అత్తయ్య గారు కూడా వెళ్ళిపోయారు జూన్లో. ఆ తర్వాత మాకు బలంగా అనిపించింది, అంటే ఇంత ఇద్దరము డాక్టర్లం అయ్యుండి మనం ఇక్కడికి వచ్చి ఉంటున్నాం ఏదో, కానీ వెనకాల మనకి ఒక జీవనోపాధి, మనకి సంస్కారం, చదువు నేర్పించిన మన దేశం, మన ఊరికి మనం తప్పకుండా మన వంతు ప్రజలకి చెయ్యాలి అన్నది ఎందుకు ఆ మంచి సంకల్పము దేవుడు కల్పించాడు. అందుకని ఇది బాలగారి ప్రోత్సాహంతో నలుగురు అందరూ ఇంతకు ముందు చేసిన వాళ్ళందరూ చేతులు దండం పెడుతున్నాం. నిజంగా మీరు ఇంతమంది చేయడం మూలంగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాము. సో ఆల్వేస్ పాత్ ఫైండర్స్. సో ఐ థింక్ మేము ప్రస్తుతం అనుకోవడం వీలైతే స్కెడ్యూల్ని బట్టి సమ్మర్లో మేము అక్కడ ఉంటామని అనుకుంటున్నాము. వీలైతే మా ముందు చేసిన వాళ్ళందరితో మేము కొంచెం మాట్లాడి వాళ్ళ ప్రోత్సాహంతో ఇది సక్సెస్ఫుల్గా జరిగి ఎంత మందికి ఇది మాట చేరి వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు సహాయపడగలుగుతారు అనేది ముందు నుంచి ప్లాన్ చేసి బాలాగారి సహాయంతో, అరుణ్ కుమార్ గారి సహాయంతో చెయ్యాలి అని ఆశిస్తున్నాము. మళ్ళీ బాలాగారు అండ్ శంకర్ నేత్రాలయ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బేసిక్గా ఇది ఒకటి ఏంటంటే, ఈ క్యాంప్స్ చేసేటప్పుడు పబ్లిసిటీ ఆటో దండోరా అంటారు చూడండి, మన ఊరికే కాకుండా యువర్ స్పాన్సర్షిప్ కవర్స్ అన్లిమిటెడ్, పక్కపక్కన గ్రామాల్లో వాళ్ళకు కూడా మీరు ఆటో దండోరా చేయిస్తే 1 వీక్ ముందు, సో అందరూ వాకబుల్ డిస్టెన్స్ వాళ్ళందరూ వస్తారు, దాని ద్వారా విత్ యువర్ స్పాన్సర్షిప్ యూ కెన్ గివ్ విజన్ టు మోర్ పీపుల్. అదొకటి అందరూ నోట్ చేసుకునే విషయము. మరో చక్కటి తెలుగు గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీకాంత్ లంక, డాలస్ టెక్సస్ నుండి.
గుణగాన ముజేసి నిన్ను దల్చి గుణగాన ముజేసి నిన్ను దల్చి గుణగాన ముజేసి దివ్యనామ మధుపాన ముజేసి నిన్ను దల్చి తప్ప మగరి సా నిన్ను దల్చి మరొక స్పాన్సర్ సబిత పాములపాటి ఫ్రమ్ అట్లాంటా మనతో ఉన్నారు. సబిత గారు కూడా ఈ ఇయర్ నటరాజ నాట్యాంజలి ద్వారా చేసిన ఆనందలీల ప్రోగ్రామ్ ఫండ్ రైజర్ లో తను కూడా ఒక స్పాన్సర్ అడాప్టివ్ విలేజ్ కి. సో సబిత గారి మాటల్లో ఏ విలేజ్ స్పాన్సర్ చేస్తున్నారు కనుక్కుందాం.
గ్రూప్ ఆఫ్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసి వీఆర్ లైక్ టు స్పాన్సర్ ఎ విలేజ్ దట్ ఈస్ 150 kilometers టు హైదరాబాద్ తెలంగాణ అండి. ఇది మిర్యాలగూడ దగ్గర బొక్కమంతల పహాద్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అనమాట. Okay. They are from that village and they developed all schools and everything. They adantha dattat iskoni develop chesaru. So in that village we thought we'll do something else in regarding with that one an cheppi we choose this village anmadu. We are very thankful to Shankar Netralaya through Anand Leela andi, very happy to do this kind of things in future also. We'll consider to do more and more about this. Thank you so much. Thank you for giving me this opportunity to do. మేసు స్పాన్సర్డ్ డాక్టర్ మాధవి రాయపూడి అండ్ సురేష్ వేములమాడ. సురేష్ గారు మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫ్రమ్ అట్లాంటా. వీళ్ళిద్దరూ వాళ్ళ గ్రామానికి వెళ్ళి అక్కడ 10 రోజుల శంకర నేత్రాలయ క్యాంప్ చూశారు. సో వాళ్ళ మాటల్లో వాళ్ళ అనుభవం ఒకసారి తెలుసుకుందాం. నా పేరు సురేష్ వేములమాడ, ఐఎమ్ విత్ మై వైఫ్ డాక్టర్ మాధవి రాయపూడి. జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ మీసు క్యాంప్ అండ్ ఫ్యూ వర్డ్స్ అండి. ఐ డిడ్ దిస్ ఇన్ ది మెమరీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ వి బోత్ వర్ డిలైటెడ్ టు డూ దాట్. ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ షోడ్ అప్, చాలా మంది జనం వచ్చారు, మోర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. Everybody, I'm encouraging everybody to do it. ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు, ఎందుకంటే నాకు మాకు ఎప్పుడు ఉండేది ఇట్లాంటి ఎట్లాంటి అన్నా సేవ చేయాలి సంభవ మన చదువుకున్న దానికి గానీ వేరే ఈ రోజు ఇట్లా ఉన్నాము అంటే ఏదో ఒకటి చేయాలని ఉండేది, కానీ కరెక్ట్ గా మాకు వెన్యూస్ తెలియదు అనమాట దారులు. బట్ యూ హ్యావ్ బీన్ లైక్ మీరు మీ సహాయంతో మాకు ఆ ఛాన్స్ ఆపర్చునిటీ కూడా దొరికింది. సురేష్ చెప్పినట్లు అసలు చాలా బాగా చేశారు. నేను కూడా కొద్దిగా స్కెప్టికల్ గా అనుకున్నాను ఫస్ట్, అంటే ఎట్లా చేస్తారు ఇంతమందిని ఆర్గనైజింగ్ అదంతా అని. సో వెరీ నైస్ అండి. అండ్ నా కోరిక ఏంటంటే ఇంకా ఇంకా చేయగలిగే శక్తి భగవంతుడు ఇస్తే వి విల్ బి హ్యాపీ టు డూ మోర్ అండ్ మోర్ లైక్ దిస్. తర్వాత మనకి అనదర్ అడాప్టివ్ విలేజ్ స్పాన్సర్ రమేష్ రెడ్డి వల్లూరు గారు వాషింగ్టన్ డిసి నుంచి జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ ఆపర్చునిటీ బై గివింగ్ బై శంకర నేత్రాలయ. ఇది నాన్నగారి 10వ వర్ధంతి సందర్భంగా మేము ఐ క్యాంప్ చేయాలని అనుకున్నాము. అది అమ్మ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ప్లేస్ లో నేటివ్ ప్లేస్. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ బాలగారు. అగైన్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఫైండింగ్ అవుట్ అండ్ ఐ డూ ది లాజిస్టిక్స్ విత్ యూ సమ్ అదర్ ప్లేస్. మై వే ఆఫ్ సేయింగ్ ఇస్ ఐఎమ్ అన్ ఇండియన్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సర్వీస్ ఇస్ మానవ సేవ, మాధవ సేవ. అది ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా ఎక్కడైనా చేయాలనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. నీలిమా గడ్డమనుగు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫ్రమ్ అట్లాంటా. ఒకసారి నీలిమ మాటల్లో ఎక్కడ చేస్తారు ఏంటి అనేది కనుక్కుందాం. థ్యాంక్ యూ శంకర్ నేత్రాలయ టీమ్ అండ్ స్పెషల్లీ బాలాగారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. మేసు క్యాంప్ చేయాలి అనేది ఒక డ్రీమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. అది ఈ ఇయర్ కమిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ గా మా మాయ్ గారిది 100th బర్త్డే నెక్స్ట్ ఇయర్, అంటే పాస్డ్ అవే డ్యూరింగ్ కోవిడ్ టైమ్. సో హిల్ బి 100 నెక్స్ట్ ఇయర్. సో ఆయన కోసం ఆయన 100th ఇయర్ గుర్తుగా చేద్దామని డిసైడ్ అయ్యాము ఈ మేసు క్యాంప్. అండ్ అది కూడా కూచిపూడి విలేజ్ లో చేద్దామని ప్లాన్ చేస్తున్నాము.
ప్లస్ ఇంకా నాకు నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి డాన్స్ తో పాటు ఆ కూచిపూడి ఊరు కూడా పరిచయం చేయాలన్నది ఒక చిన్న కోరిక. సో పేరెంట్స్ అందరు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు ఇది మేసు క్యాంప్ నేను సైన్ చేసినప్పుడు. సో మేము నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు ట్రావెల్ టుగెదర్, కొంతమంది పేరెంట్స్ కూడా వస్తాం అంటున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఈ మేసు క్యాంప్ అందుకని కూచిపూడి విలేజ్ లో స్టార్ట్ చేసాము. సో ఆల్ క్రెడిట్స్ టు శంకర్ నేత్రాలయ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. కూచిపూడి విలేజ్ తో పాటు చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు కూడా కవర్ చేస్తామని అనుకుంటున్నాము. సో విత్ ఎవ్రీ వన్ బ్లెస్సింగ్స్ హోప్ వీ విల్ డూ ద సక్సెస్ఫుల్ మేసు క్యాంప్ ఇన్ కూచిపూడి విలేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమంలో మరొక చక్కటి నృత్య రూపకాన్ని ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందిన నటరాజ నాట్యాంజలి స్టూడెంట్స్. మేము ఇందుర్తి ఫ్యామిలీ తరపున మా ఊర్లో
శంకర్ నేత్రాలయ అడాప్టివ్ విలేజ్ క్యాంప్ చేద్దాం అనుకున్నాము. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ టూ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్, నారాయణ్ చెల్లెలు మాలతి, మా పెద్దన్న హనుమంత్ రెడ్డి, ఇన్ మెమొరీ ఆఫ్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ అవర్ యంగర్ సిస్టర్. సో మేము ఒక శంకర్ నేత్రాలయ తెలంగాణకి రాగానే ఫస్ట్ క్యాంప్ చేద్దాం అనేది ప్లాన్. ఇంకా డేట్స్ ఫైనలైజ్ అవ్వలేదు. సో డెఫినెట్గా మేము అందరం కలిసి ఇందూర్తి ఫ్యామిలీ తరఫున క్యాంప్ చేసేది మా ప్లాన్. సో నారాయణ్ మాటల్లో విందాము. సో నేను హ్యూస్టన్ నుంచి బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నాను శంకర్ నేత్రాలయంలో. అలాగే ఈ ఈ సంస్థ ద్వారా ఇంతవరకు మేసు క్యాంపులో అన్ని అంటే ఇంతవరకు ఎక్కడెక్కడైతే ఎన్ని గ్రామాలలో అయితే జరిగిందో వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తే ఇలాంటి సర్వీస్ అంటే ఇంత క్వాలిటీ తోటి అంటే ఎంతో నాణ్యమైన సేవలను శంకర్ నేత్రాలయ అందిస్తున్నందుకు అది ఈ సంవత్సరం అంటే ఈ 2024లో తెలంగాణకు వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే దీన్ని ఇంకా ముందుకు విస్తరించి ఇంకెన్నో గ్రామాలకు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మా స్వగ్రామంలో ఇది చేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఇందులో అంటే ఈ ఈ సంస్థలో భాగస్వామ్యం అయినందుకు తప్పకుండా నేను ఎప్పుడు గర్వపడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇంకా ముందు ముందు చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత అతిథి రవి ఇందూర్తి ఫ్రమ్ డాలస్ టెక్సాస్. రవి ఇందూర్తి మా అన్న, మా బ్రదర్ మాటల్లో విందాం. వెల్ ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ స్పీకర్ బట్ వాట్ ఎవర్ టూ లైన్స్ ఐ హ్యాడ్ ఆన్ మై మైండ్ యూ ఆల్రెడీ మెన్షన్ దోస్ థింగ్స్. ప్రెటీ మచ్ ఐఎమ్ జస్ట్ గ్లాడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ కాజ్. I left India almost like 40 years ago, but I mean, our village, at least at that time, was less than 2,000 people, I guess. And right now, I don't know. Oka manchi deshabhakti geyanni paatanki ee naadu manamundu vastunnaru Atlanta ku chendina Srivalli Sridhar. వినరా వినరా దేశం మనదిరా, అనరా అనరా రేపిక మనదిరా. నీళ్ళు భరత దేశమని నీవే తెలిపినా, నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా. వినరా వినరా దేశం మనదిరా, అనరా అనరా రీపిక మనదిరా. తరమారిన గుణమొక్కటే, స్వరమారిన నీతొక్కటే, మతమారిన పలుపొక్కటే, విల్లు మారిన గురి ఒక్కటే, దిశ మారిన వెలుగొక్కటే, లయమారిన శృతి ఒక్కటే, అరే ఇండియాది ఒక్కటే. తర్వాత మనకి రాజేష్ తడికమల్ల ఫ్రమ్ అట్లాంటా. ఐఎమ్ పార్ట్ ఆఫ్ నస్రాబేట. నస్రాబేట చుట్టుపక్కల గ్రామంలో అందరికీ ఈ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద లైక్ శంకర్ నేత్రాలయ సెషన్ హ్యాపెండ్ ఇన్ డాలస్ లాస్ట్ జూలై డ్యూరింగ్ ద నాటక కన్వెన్షన్ అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఆన్ ద స్పాట్ ఐ డిసైడెడ్ టు లైక్ అడాప్ట్ ఎ విలేజ్ విత్ మేసు విత్ ఆల్ ద ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అండ్ ఆల్. And then I decided, and as part of my 40th milestone birthday, I want to do this. So I recently had my 40th birthday, and I even socialized Shankar Netralaya as one of the organization I want to contribute towards my 40th milestone. Giving back is always one thing that I always have passion about, and giving back to my hometown, it's a great opportunity, especially on providing eye services. స్లాట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్టెడ్ ఎ స్లాట్ డ్యూరింగ్ సమ్మర్ దిస్ ఇయర్ అండ్ ఐ వాంట్ టు టేక్ మై ఎంటైర్ ఫ్యామిలీ బ్యాక్ హోమ్ ఇన్ ఇండియా, స్టే ఫర్ త్రూ అవుట్ ద 11 డేస్, మేబీ 1 వీక్ బిఫోర్. ఐ వాంట్ టు ఎడ్యుకేట్ మై కిడ్స్ టు
how giving back works, and how people back home struggle a lot, and how we can help them. I want to teach them. So, and once again, thanks to both Shankar Netralaya and Balagaru. Thank you. Thank you so much, Rajesh. తర్వాత అడాప్టివ్ విలేజ్ స్పాన్సర్ అనిత్ రెడ్డి గారు ఫ్రమ్ డాలస్ టెక్సస్. అనిత్ అండ్ ఆనంద్ ఆసరి కలిసి మనకు మొన్న జరిగిన అట్లాంటా ఫంక్షన్కి వచ్చారు. సో అనిత్ నేను స్పాన్సర్ చేస్తానని ముందుకొచ్చారు. సో అనిత్ మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు అనిత్ రెడ్డి అండి. మాది కొత్తూరు గ్రామం, పెళ్లిమరి మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శంకర్ నేత్రాలయకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. త్రూ శంకర్ నేత్రాలయ ద్వారా, సో అడాప్ట్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ద్వారా మా ఊరి ప్రజలకు కంటి ఆపరేషన్స్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు శంకర నేత్రాలయకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ తిరు చిల్లపల్లి గారు ఈ ప్రోగ్రామ్కి ఇండియా నుంచి జాయిన్ అయినందుకు, అండ్ ఆల్సో ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ అడాప్ట్ విలేజ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నందుకు. మాట్లాడండి మీ ఒపీనియన్, మీ స్పందన. యా, థ్యాంక్ యూ బాలాగారు, మూర్తి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో నేను మంగళగిరి అండి మాది. సో ఐ లివ్ ఇన్ మంగళగిరి. లైక్ ఐ వాజ్ బేస్డ్ ఆఫ్ అట్లాంటా, ఐ కేమ్ ఫర్ వెకేషన్ టు మంగళగిరి. ఐ వాజ్ హోపింగ్ దట్ వీ కెన్ డూ దిస్ స్కెడ్యూల్ దిస్ టైమ్, బట్ ఐ థింక్ ది మేసీ ఈజ్ బిజీ. బట్ కమింగ్ టు ది, లైక్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ దిస్ ఈవెంట్ ఇన్ మంగళగిరి on my father's name. So I started a trust, Chillapalli Amaraya Seva Trust. I feel iCamp is the best thing. Endukante sarvendriyanam nayanam pradhanam, chupu improve aithe it's a good thing that we are giving vision, and the more people we serve the better. So got one advantage or one benefit that I see through Shankar Netralaya is it's a 15 day event. సో మా నేను లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసినప్పుడు వన్ డేకి ఐ గాట్ లైక్ అరౌండ్ లైక్ 300 పేషెంట్స్ వచ్చారు. సో 150 మెంబర్స్కి క్యాటర్డ్ కోఆపరేషన్స్ ప్లాన్ చేశారు. ఇఫ్ ఇట్స్ ఎ 15 డేస్ ఈవెంట్ దెన్ హౌ మెనీ పీపుల్ వీ కెన్ సర్వ్ అనేది అనిపించింది. సో మంగళగిరి అండ్ నియర్ బై మంగళగిరి విలేజెస్, ఆల్ ద రూరల్ అండ్ అర్బన్ విలేజెస్ నియర్ టు మంగళగిరి, ఐఎమ్ ప్లానింగ్ రెగ్రెస్ క్యాంపెయిన్ సో దట్ మెనీ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు బాలాగారు అండ్ ఎస్పెషలీ మూర్తి గారు, ఈజ్ ద మ్యాన్ బిహైండ్ on this thing. Thank you so much Thiru from joining from India. Maro chakati geetanni aalapinchadaniki mana munduku vastunaru Sarada Akunuri, Houston, Texas nundi. Thank you.
సతీష్ కుమార్ సేగు ఫ్రమ్ డాలస్ టెక్సస్. సతీష్ గారు, మీ మాటల్లో అడాప్టివ్ విలేజ్ గురించి ఎలా చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. నమస్తే అండి, నా పేరు సతీష్ కుమార్ సేగు. నాది స్వగ్రామము వింజమూరు, నెల్లూరు జిల్లా. నా పేరెంట్స్ సేవ్ సుబ్బారావు, నిర్మలాదేవి. నేను ఇప్పుడు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ సైబర్ స్పేస్ టెక్నాలజీస్, డల్లాస్ టెక్సస్ యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఇక్కడ జూలైలో నాటా కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు శంకర్ నేత్రాలయం వారు కండక్ట్ చేసే మేసు అడాప్టివ్ విలేజ్ ప్రోగ్రామ్ గురించి తెలిసి అక్కడనే ఇన్స్పైర్ అయ్యి డెసిషన్ తీసుకొని ఇక్కడ నేను స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన శంకర్ నేత్రాలయం వారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్ సతీష్ గారు. అతిథి మేసు స్పాన్సర్ ఆదిశేషారెడ్డి అండ్ రేఖ, వీళ్ళు ఫీనిక్స్ అరిజోనా నుండి వచ్చారు. ఆదిశేషారెడ్డి గారు, మీ మాటల్లో చెప్తారా ఏ ఊర్లో చేద్దాం అనుకుంటున్నారు? నమస్కారం, దిస్ ఇస్ ఆది అండ్ రేఖ ఫ్రమ్ ఫీనిక్స్. సో సెప్టెంబర్ 2023లో శ్రీ శంకర నేత్రాలయ ట్రస్ట్ వారు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, వి హోస్టెడ్ ఈ ఈవెంట్ను. అనంతశ్రీ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు అండ్ సింగర్ రఘు కుంచ వచ్చి ఈ మీట్ను చాలా సక్సెస్ఫుల్ చేశారు. అవేర్నెస్ క్యాంప్గా స్టార్ట్ చేశాము, బట్ లాట్ ఆఫ్ పీపుల్ అటెండెడ్, ఒక 250 పీపుల్ అటెండెడ్ ద ఈవెంట్ అండ్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద ఈవినింగ్ అండ్ రేజ్ లాట్ ఆఫ్ డొనేషన్స్, అరౌండ్ 30,000 రేజ్ చేశాము. అండ్ అంతేకాకుండా ఇది మా ఊర్లో కూడా, శ్రీ సత్యసాయి డిస్టిక్ కేశాపురం విలేజ్లో మా నాన్నగారు నాగిరెడ్డి గారి జ్ఞాపకార్థం ఐ క్యాంప్ను ఈ ఇయర్లో కండక్ట్ చేయబోతున్నాము. థ్యాంక్స్ అగైన్ ఫర్ శంకర నేత్రాలయ ట్రస్ట్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు హోస్ట్ ఇన్ ఫీనిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఆశేషరెడ్డి గారు. స్పాన్సర్ మా అట్లాంటా టీమ్ మెంబర్ రమేష్ చాపరాల. రమేష్, ఎప్పటి నుంచో శంకర నేత్రాలయకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈసారి తను ఒక కొత్త వరవడిలో తను అడాప్టివ్ విలేజ్ని చేస్తానని ముందుకొచ్చారు. సో ఈ సందర్భంగా రమేష్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు రమేష్ చాపరాల. నేను అట్లాంటా నుండి ఇప్పుడు వారణాసి నుండి మాట్లాడుతున్నాను. శంకర నేత్రాలయతోటి నాకు చాలా రోజులు పరిచయం ఉందండి, చాలా రోజులు పనిచేశాము. ఐసైట్ అన్నది చాలా ఇంపార్టెంట్, అందులో అడాప్ట్ విలేజ్ ప్రోగ్రామ్ అన్నది చాలా బాగా నచ్చింది నాకు. పేదలకి ఒక విలేజ్కి బస్సులు ద్వారా వెళ్ళి ఐసైట్ టెస్ట్ చేసి వాళ్ళకి కావలసిన సర్జరీస్ కానీ అక్కడ ఏమన్నా చేయవలసినవి వెంటనే చేయగలిగితే చేస్తున్నాము, లేదా వాళ్ళని హాస్పిటల్స్కి రికమెండ్ చేసి అక్కడి నుంచి కూడా చేయగలుగుతున్నాము. అడాప్ట్ విలేజ్ ప్రోగ్రాము నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే హాస్పిటల్స్ ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి బస్సుల ద్వారా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సిటీకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి మా వంతు మేము సహాయం చేస్తున్నాము, అలాగే మీరు కూడా మీ వంతు సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ రమేష్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ టుడే. ప్రోగ్రామ్ ముగించే ముందు మా జాయింట్ సెక్రటరీ శ్యామపాలి గారు మాట్లాడతారు. తను ఈ టోటల్ ఈ ప్రోగ్రామ్ని టీవీలో ప్రజెంట్ చేయడానికి హీఈస్ ద బ్యాక్ బోన్. సో తను కూడా ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలండి బాలగారు. ఎంతో మంది దాతలు శంకర నేత్రాలయ మేసు ప్రోగ్రామ్కి ధన సహాయం చేయడమే కాకుండా తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అనుభవాలు వెలిబుచ్చడంతో పాటు మరింత మందిని ఈ కార్యక్రమంలో పాల్గొనమని ప్రోత్సహించడం ఎంతో స్ఫూర్తిదాయకం. శంకర నేత్రాలయ తరఫున వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2023 డిసెంబర్31 కేవలం మరికొద్ది గంటలు మాత్రమే ఉంది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దాతలు ఎవరైనా మా మేసు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయదలుచుకుంటే www.శంకరనేత్రాలయయుఎస్ఏ.org వెళ్ళి దానం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. మీరందించే ఈ సహాయం ఎంతోమంది అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపుతుంది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన దాతలకు, వీక్షిస్తున్నటువంటి శ్రోతలకు, ప్రసార సహకారం అందించినటువంటి మీడియా మిత్రులకు శంకర్ నేత్రాలయ తరఫున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.